విక్రమ్ గారు, మీతో చర్చను ప్రారంభిస్తాను. సో ఓవరాల్ గా నిన్న జరిగిన తీరు తెన్నులు, లేకపోతే ప్రసంగాలు, విజయమ్మ గారి రాజీనామా మొత్తాన్ని ఎలా విశ్లేషిస్తారు? ముందుగా మీకు, మిత్రులకి, ప్రేక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడే మీరే చెప్పారు, ఇంకా దానికి ఏంటంటే ప్రభుత్వానికి పార్టీకి మధ్య ఉండే ఆ గీత చెరిగిపోయింది అనే మాట చెప్పారు. దానికి సంబంధించినటువంటి అనేక ఉదాహరణలు కూడా చెప్పారు. సరే, వాటిలన్నింటికీ అవి చిన్న విషయాలు. అంటే నిన్న జరిగిన పార్టీ ప్లెనరీలో ముఖ్యంగా జరగాల్సింది ఏంటంటే ఆయా రంగాల మీద చర్చ జరగాలి. ఆయా రంగాలు అంటే కీలకమైనటువంటి రంగాలు, ప్రజల జీవితాల మీద ప్రభావితం చేసేటువంటి రంగాలు, ఆర్థిక రంగం కావచ్చు, అనేక రంగాలు ఉన్నాయి. ఆ కీలక రంగాల్లో ఏం జరిగింది, ఏం జరుగుతున్నది, ఏం జరగబోతుంది అనేటువంటి దాని మీద అది చర్చ జరగాలి. కానీ అటువంటి చర్చ ఎక్కడా లేకుండా మీరన్నట్టుగా పూర్తిగా పాత సమాచారమే, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్టెంపోర్గా కాకుండా ఆయన రాసి చూసి చదవటం అనేటువంటిది చాలా డల్గా అనిపించింది. అంటే ఒక జోష్ నింపాల్సినటువంటి కార్యక్రమం ప్లేనరీ అనేటువంటిది, కార్యకర్తల ఉత్సాహం నింపాలి, నాయకుల ఉత్సాహం నింపాలి. కానీ వారు ఏంటంటే ఆ స్క్రిప్ట్ రాసిన స్క్రిప్టే చదివారు. అందులో కూడా అంశాలు చర్విత చర్వణం లాగా గతంలో చెప్పినవే చెప్తా వచ్చారు. ఎన్ని డబ్బులు పంచారు, అదేవిధంగా ఎంత మీడియా ఏ విధంగా తనని టార్గెట్ చేస్తుంది, తన ఫ్యామిలీని ఏ విధంగా టార్గెట్ చేస్తుంది అని ఇటువంటి అంశాలని, అందులో కొత్తదనం ఏమీ లేదు. అయితే విచిత్రం ఏంటంటే ఇవాళ ఆ అంశాల కంటే కూడా మీరు ఇందాక ప్రస్తావించారు. ఇవాళ నాకు కూడా ఉదయం ఒక మీడియా మిత్రుడు పంపించాడు, ఎల్లో మీడియా దుష్ట చతుష్టయం అనేది ఒక తీర్మానంగా ప్రవేశపెడుతున్నారని నేను ఆశ్చర్యపోయాను. అంటే మీరు అన్నట్టుగా నెవర్ బిఫోర్ ఇన్ ది హిస్టరీ అనమాట, ఏ రాజకీయ పార్టీ కూడా. సరే, మీడియా మీద కొన్ని దాని ఏమంటారు, పాట్ షాట్స్ అంటారు, విమర్శలు అంటారు, అలాంటివి చేస్తూ ఉంటారు కొన్ని రాజకీయ పార్టీలు. కానీ ఒక తీర్మానమే ప్రవేశపెట్టడం అంటే ఇటువంటి ఒక వాళ్ళ ప్లేనరీలో ద ఎల్లో మీడియా అంటూ ఒక తీర్మానం ప్రవేశపెట్టడం, అందులో కూడా ఎవరు, అంబటరాంబాబు, కొడాలి నాని, పోసాని కృష్ణమురళి, ఎవరైతే నోన్ ఫర్ బెయిటర్స్ ఉంటారో మీడియా, అయితే ఇక్కడ వాళ్ళు స్పష్టమైన సమాధానం ఒకటి చెప్పాలండి. ఇవాళ నేను ప్రత్యేకించి ఆంధ్రజ్యోతిని, నేను దాదాపుగా 35-40 సంవత్సరాలుగా నేను జర్నలిజంలో కొనసాగుతున్నాను. నేను రామ్నాథ్ గోయింకా కూడా ఒక అంటే ఎమర్జెన్సీలో అద్భుతమైనటువంటి పాత్ర పోషించారు ఆ రోజున ఇందిరాగాంధీ నియంతృత్వానికి వ్యతిరేకంగా. ఆ రోజు యాక్చువల్లీ చెప్పాలంటే రాజకీయ పార్టీల కంటే కూడా మీడియా పోషించిన రోలు చాలా గొప్పదనమాట. అప్పుడు కూడా ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీడియాని దుమ్మెత్తి పోసింది, పత్రికల్ని రానివ్వకుండా, పబ్లిష్ చేయకుండా అనేక ఆంక్షలు పెట్టింది. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు రామ్నాథ్ గోయింకా, ఎక్స్ప్రెస్ కెన్ బి క్లోజ్డ్ బట్ ఎక్స్ప్రెషన్ కెనాట్ అన్నాడు. ఎక్స్ప్రెస్ అంటే ఆ భావ వ్యక్తీకరణ అనే దాన్ని ఎవరు ఆపలేరన్నమాట. ఇవాళ చాలా స్పష్టంగా ఆంధ్రజ్యోతిని నేను అభినందిస్తున్నాను, ఆర్కే గారిని, ఎందుకంటే ఇన్ని ఒత్తిళ్ల మధ్య ఇప్పుడు మీరు అన్నారు ఇవాళ వాళ్ళు సమాధానం చెప్పాలి. ఇవాళ నిజంగా ఒక మీడియా, అది సోకాల్డ్ వాళ్ళు చెప్పేటువంటి ఎల్లో మీడియా అబద్ధాలు రాసినట్లయితే ఇవాళ అది బ్రేక్ చేశారు కదా రా. ఇప్పుడు విజయమ్మ గారు రాజీనామా దానికి రీజన్స్ ఏదైనా కావచ్చు కాక, బట్ ఏంటి సోర్స్ ఉంది, అంటే విశ్వసనీయతమైనటువంటి సోర్సు ఆంధ్రజ్యోతి దగ్గర ఉన్నది అనేటువంటిది ప్రజలకు తెలిసింది కదా. అదేవిధంగా షర్మిల గారు పార్టీ పెడతారన్నప్పుడు ఆశ్చర్యపడి చాలా మంది ఎందుకు పెడతారు, ఏదో రాస్తున్నారు గాలి కబుల్ అంటున్నారు, అది ఉన్నది కదా. ఇవాళ అనేకం, ఇవాళ మరి దానికి ఏం సమాధానం చెబుతారు. ఇవాళ విజయమ్మ గారు దాదాపు 2021 సెప్టెంబర్లో ఆమె ఒక సమావేశం నిర్వహించి అక్కడ అంటే వైఎస్ఆర్ అభిమానులతో ఒక సమావేశం ఏర్పాటు చేయడం ద్వారా ఎవరు అంటే వైఎస్ఆర్ లెగసీ షర్మిల గారిది అనేటువంటిది ఒక అభిప్రాయాన్ని వారు కలగజేశారు. అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఎందుకు డ్రాప్ చేశారు, అదే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్యలో అనుమానంగా ఉన్నటువంటి వైఎస్ ఎవరైతే ఎంపీ ఉన్నాడో ఆయన అవినాష్ రెడ్డి, అవినాష్ రెడ్డిని ఎందుకు ప్రొటెక్ట్ చేస్తారు, ఇవన్నీ కూడా కొన్ని వాస్తవాలు. అదేవిధంగా అప్పుల గురించి రాష్ట్రం ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్పులు, డిఫాల్ట్స్, వీటిలన్నింటి మీద ఆంధ్రజ్యోతి రాస్తున్నటువంటి విషయంలో ఇవాళ ఆంధ్రజ్యోతిను మిగతా కొన్ని
మీడియాలను తిట్టడానికకి వాళ్ళ ప్లీనరీలో ఒక తీర్మానం ప్రవేశపెట్టి వాళ్ళు కొత్తగా ఏం చేస్తారండి ఇప్పుడు నాకు తెలిసి రాంబాబు గారు కానీ లేకపోతే నాని గారు కానీ పోసాని కృష్ణమూర్తి వీళ్ళందరూ ఇప్పుడు నిజంగా వాళ్ళు ఏంటంటే ఎస్ ఈ మీడియా చెప్పేది అబద్ధాలు అన్నప్పుడు మీడియా ఏదైతే రాసిందో దాని మీద చర్చ జరపండి. ఇవాళ 5 లక్షల అప్పులు తెచ్చారు, 150 కోట్లు 160 కోట్లు మేము పంచామని చెప్తున్నారు. మరి 5 లక్షల కోట్లు ఏమైనాయి, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఏమైంది, వీటి మీద చర్చ జరిపి ఈ మీడియా రాసిందంతా అబద్ధాలు అనేది ప్రూవ్ చేయండి ఈ వేదిక ద్వారా. అప్పుడు వాళ్ళ విశ్వసనీయత అంటే ఈ పత్రికల విశ్వసనీయత ఎప్పుడైతే ఎప్పుడు దెబ్బతింటుందంటే ఇవి రాసే అబద్ధాలని మీరు ప్రూవ్ చేస్తే ఈ వేదిక మీద డెఫినెట్గా ప్రజలు కూడా ఎస్ వీళ్ళు అబద్ధాలు రాస్తున్నారు. కానీ కొరిలేట్ అవుతున్నాయి కదా, జరుగుతున్నప్పుడు ఈ మీడియాకి విశ్వసనీయత పెరుగుతుంది, వాళ్ళకి విశ్వసనీయత తగ్గుతున్నది. అందువల్ల మీరు ప్రవేశపెట్టడం ద్వారా ఊరికే వాళ్ళ దాని ఏమంటారు నోటి ఇది తీర్చుకోవడం తప్ప దాని మీద ప్రజలు పెద్దగా స్పందించేటువంటి అవకాశం లేదు. అందువల్ల ఇది చాలా దురదృష్టకరం, ఇటువంటి పరిణామాలు చాలా దురదృష్టకరం. ఇది మంచిది కాదు, ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఇది ఒక ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాల్సినటువంటి అవకాశం ఉంది. ప్రజలు గమనిస్తూ ఉంటారండి, ప్రజలు ఎస్ 1-2 సార్లు వాళ్ళు చెప్పినప్పుడు ఇది నిజమేనేమో అనుకుంటారు. కానీ ఈ సందర్భంగా ఇవన్నీ చెప్పిన తర్వాత ఇప్పుడు విజయమ్మ గారు రాజీనామా చేస్తారన్నప్పుడు కూడా చాలా మంది 2 రోజుల క్రితం నాకు కూడా కొంతమంది మిత్రులు ఫోన్ చేశారు, ఏంటి ఇట్లా రాస్తున్నారు అది ఇదని. లెటర్స్ వెయిట్, ఏముంది తప్పే మనం చూద్దాము అది నిజం అబద్ధం అని అనుకున్నాం, అది నిజమైంది. రీజన్స్ ఆమె ఏమైనా చెప్పొచ్చు, అది అనేక ఇప్పుడు ఎవరు కూడా స్ట్రైట్ గా రీజన్స్ కరెక్ట్ గా చెప్పరు కదా, ఆమె పార్టీ నుంచి ఎందుకు తప్పుకుంటుంది అనే దాని మీద అనేక ఉన్నాయి. ఆమెకి ప్రాధాన్యత తగ్గించేయటం, చెల్లిని బయటకు పంపడం, ఇవన్నీ కూడా ప్రజలు చర్చిస్తారు కదా. ఇది ఇది ఆమె చెప్పినటువంటి కారణాలు కావు, అవి దానికి వేరే రీజన్స్ ఉంటాయి. కాబట్టి ఇవాళ వైఎస్ఆర్సిపి చేసేటువంటి ప్లీనరీలో అది ప్రజలకు సంబంధించింది కాదు. అది అది ఏంటంటే వాళ్ళదేదో వాళ్ళు చేసుకున్నటువంటి చర్యలని చాలా గొప్ప అన్నట్టుగా వాళ్ళ మీద వచ్చేటువంటి విమర్శలన్నీ సహేతుకాదు కదా, కాదు డెఫినెట్గా కాదు. అందుకనే ఇవాళ ప్రజల స్పందన ఎట్లా ఉంది ఏంటి అనే అవి చిన్న చిన్న విషయాలండి. ఇవాళ ప్రజలే అక్కడికి వెళ్ళి ఫిజికల్గా అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇవాళ మీడియా చాలా విస్తృతంగా ఉంది, అందరికీ తెలుస్తున్నది అక్కడ ఏ విధమైనటువంటి అట్మాస్ఫియర్ క్రియేట్ అయింది, ఏ అంశాలను వాళ్ళు చర్చిస్తున్నారు, అది రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ విషయంలో చూసినప్పుడు ఖచ్చితంగా ఈ ప్లీనరీకి ఒక డ్యామ్ స్క్విబ్ అంటారు అది.